హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బుక్ రీడర్. సో ముందుగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గాయస్, నాది ఒక స్మాల్ రిక్వెస్ట్. నేను ఈ వీడియోకి ముందు నీ జీవితం విలువ ఎంత అనే ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మరియు ఐ కార్డులో కూడా ఇస్తాను. ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఎండ్ కార్డులో కూడా ఇస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఆ లింక్స్లోకి వెళ్ళి ఆ వీడియోను కూడా చూసి మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా టుడే బుక్కి వచ్చేసరికి, కొత్త బుక్ ఫ్రెండ్స్, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న పుస్తకం, ప్రతి మనిషి జీవితంలో చదవవలసిన పుస్తకం, అండ్ ఫైనల్గా మై ఫేవరెట్ బుక్, అదే ది రిచ్ డాడ్ పూర్ డాడ్ బై రాబర్ట్ టీ కియోసాకి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పుస్తకం చాలామంది జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. అదేవిధంగా మీ జీవితంలో కూడా మంచి మార్పులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెయిట్, స్మాల్ రిక్వెస్ట్. సో నా ఛానల్ విజిట్ చేసిన కొత్తగా వ్యూయర్స్ ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా ఇటువంటి తెలుగు లేటెస్ట్ ఆడియో బుక్స్ని ముందుగానే పొందండి. సో ఇప్పుడు ఇక ఇటువంటి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు అవర్ న్యూ బుక్, రిచ్ డాడ్ పూర్ డాడ్. పేదవారు మధ్యతరగతి తల్లిదండ్రులు నేర్పించనిది, ధనవంతులు డబ్బు గురించి తమ పిల్లలకి ఏం నేర్పిస్తారు? రచయిత రాబర్ట్ టీ కియోసాకి మరియు షెరాన్ ఎల్ లెక్టర్ సిపిఏ. మీరు గొప్ప ధనవంతులే, అందరికన్నా ఎత్తులో ఉండాలనుకుంటే మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ తప్పక చదవాలి. దీనివల్ల మీకు మార్కెట్ను గురించి, డబ్బుని గురించి వ్యవహారిక జ్ఞానం పెరుగుతుంది. ఆ విధంగా ఆర్థికంగా భవిష్యత్తులో మీరు బాగుపడగలుగుతారు. జిగ్ జిగ్లర్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత, లెక్చరర్. వ్యక్తిగతంగా ధనం సంపాదించి ఆ ధనాన్ని నిలబెట్టుకోవటం గురించిన రహస్యాలు, తెలివితేటలు కావాలనుకుంటే ఈ పుస్తకం చదవండి. తప్పనిసరి అనుకుంటే మీ పిల్లలకి దీన్ని చదవటానికి లంచం, అంటే కావాలంటే డబ్బు రూపంలో ఇవ్వండి. మార్క్ విక్టర్ హెన్సేన్, సహరచయిత, న్యూయార్క్ టైమ్స్ 1 బెస్ట్ సెల్లింగ్ చికెన్ సూప్ ఫర్ ద సోల్ సిరీస్కి. రిచ్ డాడ్ పూర్ డాడ్ మామూలుగా డబ్బు గురించి మీరు చదివేలాంటి పుస్తకం కాదు. రిచ్ డాడ్ పూర్ డాడ్ చదవటానికి సులభ శైలిలో ఉంటుంది. ఇందులో కీలకమైన సందేశాలున్నాయి. ధనవంతులు కావాలనుకుంటే ఏకాగ్రత, ధైర్యము ఉండాలంటాడు రచయిత. ఇవి చాలా సులభంగా పాటించగల సలహాలు. హౌనలులు మ్యాగజైన్. నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఈ పుస్తకం చదివింటే బాగుండేదని అనుకుంటాను. అసలు నా తల్లిదండ్రులు దీన్ని చదివింటే ఇంకా బాగుండేదేమో. నీ పిల్లలందరికీ ఒక్కొక్క కాపీ కొని ఇవ్వదగిన పుస్తకం ఇది. కొన్ని కాపీలు అదనంగా కొని ఉంచుకుంటే 8 నుంచి 9 ఏళ్ళు రాగానే నీ మనవలకి కూడా వాటిని బహుకరించవచ్చు. న్యూ బ్రాన్ ప్రెసిడెంట్ టెనెంట్ చెక్ ఆఫ్ అమెరికా. రిచ్ డాడ్ పూర్ డాడ్ త్వరగా ధనవంతులు ఎలా అవగలమో చెప్పదు. మీరు మీ ఆర్థిక వ్యవహారాల బాధ్యత ఎలా వహించాలో, డబ్బు మీద అధికారాన్ని సాధించి నీ ఆస్తిపాస్తుల్ని ఎలా మెరుగుపరుచుకోవాలో చెబుతుంది. మీలోని ఆర్థిక ప్రతిభని చైతన్యవంతం చెయ్యాలనుకుంటే దీన్ని చదవండి. డాక్టర్ ఎడ్ కొకేన్, ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్, RMIT విశ్వవిద్యాలయం, మెల్బోర్న్. నేను ఈ పుస్తకాన్ని 20 ఏళ్ల క్రితం చదివి ఉండవలసిందని అనుకుంటున్నాను. లారిసన్ క్లార్క్, డైమండ్ కీ హోమ్స్, అమెరికాలోనే అతివేగంగా పెరుగుతున్న భవన నిర్మాత. భవిష్యత్తులో ధనవంతులు అవ్వాలనుకుంటున్న వారందరూ రిచ్ డాడ్ పూర్ డాడ్తో మొదలు పెట్టాలి. USA టుడే. ముందు మాట, దీని అవసరం ఉంది. స్కూలు పిల్లల్ని వాస్తవ ప్రపంచానికి సంసిద్ధం చేస్తాయా? కష్టపడి చదువుకుని మంచి మార్కులు తెచ్చుకో, అప్పుడు నువ్వు ఎక్కువ జీతం, మిగతా సౌకర్యాలు ఇవ్వగల ఉద్యోగాన్ని సంపాదించుకుంటావు అని నా తల్లిదండ్రులు అనేవారు. వాళ్ళ జీవిత లక్ష్యం నాకు, నా చెల్లెలికి కాలేజీ చదువు చెప్పించటమే. దాంతో మేం జీవితంలో సాఫల్యం పొందగలమని వాళ్ళ నమ్మకం. 1976 నేను డిప్లొమా పొందిన తరువాత నా తల్లిదండ్రులు వాళ్ళు అనుకున్నది సాధించారు. ఆ డిప్లొమాలో నేను చాలా మంచి మార్కులు తెచ్చుకుని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో అకౌంటింగ్లో నా క్లాసులో పై స్థానాన్ని సంపాదించుకున్నాను. అది వాళ్ళ జీవితంలో ఒక అతి గొప్ప విజయం. వాళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నాకు ఒక Big 8 అకౌంటింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నేను కూడా ఈ ఉద్యోగంలోనే స్థిరపడిపోయి చాలా ఏళ్ళు పనిచేశాక తొందరగా రిటైర్ అవ్వాలని అనుకున్నాను. నా భర్త మైకేల్ కూడా నా పద్ధతినే అనుసరించాడు. మేమిద్దరం కష్టపడి శ్రమించే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం.
మా వద్ద డబ్బులు ఎక్కువ ఉండేవి కాదు, కానీ నైతిక విలువలకి కట్టుబడి పనిచేసేవాళ్ళం. మైకేల్ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు, కానీ అతను ఇంజనీరింగ్లోనూ న్యాయశాస్త్రంలోనూ 2 డిగ్రీలు సంపాదించుకున్నాడు. అతనికి చాలా త్వరగా వాషింగ్టన్ డీసీలోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీ పేటెంట్ల, అంటే ఒక వస్తువుపై సర్వహక్కులు ప్రతికించుకునే న్యాయశాస్త్రంకి సంబంధించిన విషయాల్లో ప్రత్యేకత సాధించింది. ఆ కంపెనీలో చేరితే అతని భవిష్యత్తు దివ్యంగా ఉంటుందని, తను చేపట్టిన వృత్తి నిరాటంకంగా సాగుతుందని, త్వరగా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుందని అనిపించింది. మేమిద్దరం మా వృత్తి ఉద్యోగాల్లో సాఫల్యం సాధించినప్పటికీ ఆ ఉద్యోగాలు మేము అనుకున్నట్టుగా లేవు. మేమిద్దరం చాలాసార్లు ఉద్యోగాలు మారాం. ప్రతిసారి సరైన కారణం ఉంటూనే ఉంది, కానీ ఏ ఉద్యోగంలోనూ మాకు పెన్షన్ సౌకర్యం మాత్రం దొరకలేదు. రిటైర్మెంట్ తర్వాత దొరకబోయే మొత్తం మా జీతాల నుంచి వెనకేస్తున్న డబ్బే. మైకేల్, నేను, మా 3 పిల్లలు వెరసి మా కుటుంబం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మా పెళ్లి ఎంతో విజయవంతం అయిందనే అనాలి. నేను ఇది రాస్తున్న ఈ సమయంలో 2 పిల్లలు కాలేజీలోనూ, ఒకరు ఇప్పుడిప్పుడే హై స్కూలు మొదలు పెడుతూనూ ఉన్నారు. మా పిల్లలకి అన్నింటికన్నా మంచి చదువులు చెప్పించడం కోసం మేము బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 1968లో ఒకరోజు మా పిల్లల్లో ఒకడు స్కూలు గురించి ఎంతో నిరాశతో ఇంటికి వచ్చాడు. వాడికి చదువు అంటే విసుగు, అలసట కలిగాయి. వాడు విసుగ్గా, నేను జీవితంలో ఎన్నడూ ఉపయోగించబోని విషయాలని చదువుతూ నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అన్నాడు. ఏమాత్రం ముందాలోచన లేకుండా, నీకు మంచి మార్కులు రాకపోతే కాలేజీలో నీకు సీటు రాదు అందుకు అన్నాను. నేను కాలేజీలో చదువుకున్నా చదువుకోకపోయినా డబ్బు మాత్రం తప్పక సంపాదిస్తాను అన్నాడు వాడు. నేను మాతృసహజమైన గాబరాతో, నువ్వు కాలేజీ డిగ్రీ తెచ్చుకోనట్టయితే నీకు మంచి ఉద్యోగం రాదు, నీకు మంచి ఉద్యోగం దొరకకపోతే ఇక డబ్బు ఎలా సంపాదించగలవు అన్నాను. మా అబ్బాయి వంకర నవ్వు నవ్వుతూ విసుగ్గా తల అడ్డంగా ఆడించాడు. మా మధ్య ఇలాంటి సంభాషణ ఇంతకు ముందు కూడా చాలాసార్లు జరిగింది. వాడు తలదించి కళ్ళు గుండ్రంగా తిప్పాడు. తల్లిగా నేను చెప్పిన మంచి మాటలు వాడు మళ్ళీ పెడచెవిన పెట్టాడు. ఎంతో చురుకైన వాడు, దృఢ సంకల్పం ఉన్నవాడు. అయినప్పటికీ వాడికి మంచి మర్యాద బాగానే తెలుసు. ఇక వాడు నాకు లెక్చర్ ఇవ్వటం మొదలుపెట్టాడు. అమ్మా, కాలానికి తగినట్టుగా మారాలి నువ్వు. నీ చుట్టూ ఒకసారి చూడు. లోకంలో ఉన్న అతి గొప్ప ధనికులు చదువు వల్ల ఆ డబ్బు సంపాదించలేదు. మైకేల్ జోర్డాన్, సుప్రసిద్ధ బాస్కెట్బాల్ ఆటగాడు. మడోనా, విశ్వవిఖ్యాత గాయకురాలు. వాళ్ళని చూడు. చివరికి బిల్గేట్స్, సంపన్నుల్లో సంపన్నుడు, కూడా హార్వర్డ్లో చదవడం మానేసి మైక్రోసాఫ్ట్ని స్థాపించాడు. ఈరోజు ఆయన అమెరికాలో ఉన్న వాళ్ళందరిలో ధనికుడు. ఇంకా ఆయన వయసు 40లోపే. ఒక బేస్బాల్ ఆటగాడు సంవత్సరానికి 4 మిలియన్లు సంపాదిస్తున్నాడు. అతను బుద్ధిమాంద్యం ఉన్నవాడట. చాలాసేపటి దాకా మా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన సలహానే నేను నా కొడుక్కి ఇస్తున్నానన్న విషయం నాకు అర్థం కాసాగింది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిన సలహాలో మాత్రం ఏ మార్పు లేదు. మంచి చదువు చదవటం, మంచి మార్కులు తెచ్చుకోవటం ప్రస్తుతం విజయాన్ని నిర్ధారించలేవు. ఈ విషయాన్ని మా పిల్లలు తప్ప ఇంకెవ్వరూ గమనించినట్టు తోచదు. వాడు మళ్ళీ మాట్లాడసాగాడు. అమ్మా, నాకు నీలాగా నాన్నలాగా అంత కష్టపడి పనిచేయాలని లేదు. మీరిద్దరూ బోల్డంత డబ్బు సంపాదిస్తున్నారు. మనం పెద్ద ఇంట్లో ఉంటున్నాం. మా దగ్గర బోల్డని బొమ్మలు, ఆట వస్తువులు ఉన్నాయి. నేను నీ సలహా పాటిస్తే నేను కూడా నీలాగే తయారవుతాను. ఇంకా కష్టపడి పనిచేయటం, ఇంకా ఎక్కువ పన్నులు కట్టడం, అప్పుల్లో మునగటం, ప్రస్తుతం ఉద్యోగాలు ఎల్లకాలం నిలకడగా ఉండటం లేదు. ఎప్పటికప్పుడు కంపెనీ ఎదుర్కొనే పరిస్థితులను బట్టి తమకి అవసరమైనంత మందిని మాత్రమే ఉద్యోగంలో ఉంచి మిగతా వారిని తీసివేస్తారని నాకు తెలుసు. మీరు కాలేజీ చదువు తర్వాత సంపాదించిన దానికన్నా ఈరోజు డిగ్రీలు సంపాదించుకున్న వాళ్ళు తక్కువ సంపాదిస్తున్నారని నాకు తెలుసు. డాక్టర్లనే చూడు, మునుపటిలా వాళ్ళు డబ్బు సంపాదించలేకపోతున్నారు. నేను రిటైర్ అయ్యాక సోషల్ సెక్యూరిటీ మీద, కంపెనీ ఇచ్చే పెన్షన్ల మీద బతకలేనని నాకు తెలుసు. నాకు కొత్త సమాధానాలు కావాలి. వాడు చెప్పింది సబబే. వాడికి కొత్త సమాధానాలు కావాలి, నాకు కూడాను. 1945 ముందు పుట్టిన వాళ్ళకి నా తల్లిదండ్రుల సలహా లాంటివి పనికి వచ్చాయేమో, కానీ వేగంగా మారుతున్న ఈనాటి ప్రపంచంలో ఇప్పుడు పుట్టి పెరుగుతున్న వారికి అవి చాలా భయంకరమైన పరిణామాల్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇక నేను నా పిల్లలతో అలవోకగా స్కూల్కి వెళ్ళండి, మంచి మార్కులు తెచ్చుకోండి,
ఆ తర్వాత నిలకడైన ఉద్యోగాన్ని సంపాదించుకోండి అని అనలేనేమో. నా పిల్లల చదువు సంధ్యల గురించి వాళ్ళకి సలహాలు ఇవ్వటానికి కొత్త మార్గాలని వెతకాలని తెలుసుకున్నాను. ఒక తల్లిగా, ఒక అకౌంటెంట్గా పిల్లలకి స్కూల్లో ఆర్థిక సంబంధమైన విషయాల గురించి సరిగ్గా నేర్పించరనే కొరత నన్ను బాధించేది. ఈ రోజుల్లో చాలామంది యువతీ యువకులు హై స్కూల్ కూడా పాస్ అవ్వకుండానే క్రెడిట్ కార్డులు ఉపయోగించడం మొదలు పెడతారు. అయినా వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బు గురించి, దాన్ని ఎలా మదుపు పెట్టాలనే దాని గురించి నేర్చుకోలేదు. ఇక క్రెడిట్ కార్డులకు సంబంధించినంత వరకు చక్రవడ్డీ ఎలా పనిచేస్తుందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒక ముక్కలో చెప్పాలంటే ఆర్థిక విషయాల గురించిన పరిజ్ఞానము, డబ్బు ఎలా పనిచేస్తుందనే అవగాహన లేకుండా వాళ్ళ కోసం ఎదురు చూసే ఈ లోకాన్ని ఎదుర్కొనేందుకు వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచం డబ్బు దాచుకోవటం గురించి కన్నా డబ్బు ఖర్చు పెట్టడం గురించి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది. కాలేజీలో చేరిన కొత్తల్లోనే మా పెద్దబ్బాయి తన క్రెడిట్ కార్డుల విషయంలో అప్పుల్లో కూరుకుపోతే నేను ఆ క్రెడిట్ కార్డులని నిరుపయోగం చేయటానికి వాడికి సహాయం చేశాను. అంతేకాదు, ఆ తర్వాత ఆర్థిక విషయాల్లో నాకు, నా పిల్లలకి పనికి వచ్చే ప్రోగ్రాం కోసం వెతికాను. పోయిన 7 ఒకరోజు మా ఆయన ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశాడు. నాకు ఒక వ్యక్తి గురించి తెలిసింది. ఆయన్ని నువ్వు కలవటం మంచిదనిపిస్తోంది. ఆయన పేరు రాబర్ట్ కియోసాకి. ఆయన ఒక వ్యాపారి, పెట్టుబడిదారు. శిక్షణకు సంబంధించిన ఒక కొత్త కార్యక్రమాన్ని ఆయన రూపొందించాడు. దానిపై తనకున్న ప్రత్యేక హక్కులను స్థిరపరిచే అధికార పత్రం, పేటెంట్ కోసం అర్జీ పెట్టుకున్నాడు. నువ్వు ఇన్నాళ్ళు వెతుకుతున్నది అలాంటి శిక్షణకు సంబంధించిన ప్రొడక్టే అనుకుంటున్నాను అన్నాడు. సరిగ్గా నేను ఇలాంటి దానికోసమే వెతుకుతున్నాను. మెయిన్ హెడ్డింగ్, రాబర్ట్ కియోసాకి తయారు చేస్తున్న నగదు కదలిక అంటే క్యాష్ ఫ్లో అనే ఈ శిక్షణకు సంబంధించిన కార్యక్రమం నా భర్త మైక్ని ఎంతగా అబ్బురపరిచిందంటే ఆయన దాన్ని పరీక్షించే తరుణంలో మేమిద్దరం కూడా పాల్గొనే ఏర్పాటు చేశాడు. అది శిక్షణకి సంబంధించిన ఒక ఆట అవటంతో 19 ఏళ్ల మా అమ్మాయిని కూడా రమ్మన్నాను. తమ స్థానిక విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరంలో చదువుతుంది. తను రమ్మని అడగగానే వస్తానంది. ఒక 15 మందిని 3 గ్రూపులుగా విభజించి పరీక్షలో పాల్గొనమన్నారు. మైక్ నిజమే చెప్పాడు, నేను వెతుకుతున్నది ఇటువంటి దానికోసమే. కానీ అందులోనూ ఒక తిరకాసు ఉంది. అది రంగురంగుల మేనిపోల్ బోర్డులాగా ఉంది. దాని మధ్యలో చక్కగా డ్రెస్ చేయబడి ఉన్న ఒక పెద్ద ఎలుక ఉంది. కానీ మోనోపోలీ ఆటలాగా కాకుండా ఇందులో 2 దారులున్నాయి. ఒకటి లోపల, ఒకటి బయట. ఆట ఆడేవాళ్ళు లోపలున్న దారిలోంచి బయటపడాలి. ఈ దారిని రాబర్ట్ ర్యాట్ రేస్, ఎడతెగని పోటీ అని పేరు పెట్టాడు. అలా బయటపడి బయట ఉన్న దారిలోకి రావాలి. దీని పేరు ఫాస్ట్ ట్రాక్, త్వరలో గమ్యం. రాబర్ట్ చెప్పిన ప్రకారం ఈ ఫాస్ట్ ట్రాక్ నిజ జీవితంలో ధనవంతులు ఎలా ప్రవర్తిస్తారో అనే దాన్ని అభినయిస్తుంది. ఆ తర్వాత రాబర్ట్ ఎడతెగని పోటీ అంటే ర్యాట్ రేస్ అనే మాటకి నిర్వచనం చెప్పాడు. మీరు గనుక లోకంలో సగటు చదువు సంధ్యలు పొంది కష్టపడి పనిచేసే మనిషిని చూస్తే అతని దారి ఈ లోపలి దారిలాగే కనిపిస్తుంది. పిల్లవాడు పుడతాడు, స్కూల్కి వెళ్తాడు. పిల్లవాడు మంచి మార్కులతో పాస్ అయి చక్కగా చదువుకుంటే తల్లిదండ్రులు ఉప్పొంగిపోతారు. అతనికి కాలేజీలో సీటు వస్తుంది. అతను డిగ్రీ సంపాదించుకుంటాడు. అన్ని పద్ధతి ప్రకారం చదువుకుని పాస్ అవుతాడు. ఆ తర్వాత మంచి నిలకడైన ఉద్యోగాన్నో వృత్తినో ఎంచుకుంటాడు. అతనికి ఆ ఉద్యోగం దొరుకుతుంది. డాక్టరో, న్యాయవాదో అనుకుందాం, లేదా సైన్యంలో చేరొచ్చు, ప్రభుత్వ ఉద్యోగంలో చేరొచ్చు. సాధారణంగా అతను వెంటనే డబ్బు సంపాదించడం మొదలు పెడతాడు. బోలెడన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డులు అతని దగ్గరికి చేరుతాయి. ఇక ఇంతకు ముందే అతను షాపింగ్ మొదలుపెట్టి ఉండకపోతే అప్పుడు ఎడాపెడా అతను కొనుగోలు చేయటం ప్రారంభమవుతుంది. ఖర్చు పెట్టడానికి చేతి నిండా డబ్బుంటే పిల్లలు మిగతా పిల్లలు వెళ్లే చోట్లకి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేస్తారు. అక్కడ వాళ్ళకి కొత్త స్నేహితులు దొరుకుతారు. అమ్మాయిలు, అబ్బాయిలు డేటింగ్ చేస్తారు. ఒక్కోసారి ఆ స్నేహాలు పెళ్లిగా కూడా మారుతాయి. ఈ రోజుల్లో జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆడ మగ ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2 సంపాదనలు ఎంతో ఆనందాన్నిస్తాయి. వాళ్ళకి తాము సాఫల్యం పొందామన్న భావన కలుగుతుంది. భవిష్యత్తు ఎంతో అందంగా కనబడుతుంది. ఇక వాళ్ళు టెలివిజన్, కారు, ఇల్లు కొనుక్కోవాలని, సెలవు పెట్టి విహారయాత్రలకి వెళ్లాలని, పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపే చిన్నారులు పుట్టుకొస్తారు. ఇక డబ్బు అవసరాలు విపరీతంగా పెరగటం మొదలవుతుంది.
ఆనందంగా జీవితం సాగిస్తున్న ఆ దంపతులు తమ ఉద్యోగాలు ఎంతో ముఖ్యమని గుర్తించి ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయటం మొదలు పెడతారు. జీతం పెరుగుదల కోసము, ఉద్యోగంలో పై స్థాయికి వెళ్లటం కోసము పాటు పడతారు. జీతాలు పెరుగుతాయి, ఇంకో పిల్లవాడో పుడతాడు. ఇప్పటికన్నా ఇంకొంచెం పెద్ద ఇల్లు కావాల్సి వస్తుంది. ఇంకా కష్టపడి పనిచేసి మంచి పనిమంతులని పేరు సంపాదించుకుంటారు. ఎక్కువ శ్రద్ధతో పనిచేస్తారు. ప్రత్యేకమైన విషయాల్లో శిక్షణ పొందటానికి మళ్ళీ కొత్త చదువులు చదువుతారు. దానివల్ల ఎక్కువ సంపాదించవచ్చని అనుకుంటారు. బహుశా మరో ఉద్యోగం కూడా చేపడతారేమో. వాళ్ళ సంపాదన పెరుగుతుంది, కానీ దాంతోపాటే పన్నులు, ఇప్పుడుంటున్న పెద్ద ఇంటి మీద పన్ను, సోషల్ సెక్యూరిటీ పన్నులు, ఇతర పన్నులు కూడా పెరుగుతాయి. చేతికి బోల్డంత జీతం వస్తున్నప్పటికీ డబ్బు సరిపోకుండా ఎక్కడికి పోతుందో అని ఆశ్చర్యపోతారు. వాళ్ళు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కొంటారు, క్రెడిట్ కార్డులతో పచారి సరుకులు కొంటారు. పిల్లలు 5-6 ఏళ్ల వాళ్ళు అవుతారు. ఇక పిల్లలపై చదువుల కోసము, తమ రిటైర్మెంట్ కోసము డబ్బు దాచవలసిన అవసరం కలుగుతుంది. 35 ఏళ్ల క్రితం ఎంతో ఆనందంగా బతికిన ఆ దంపతులు ఇప్పుడు ఎడతెగని పోటీ అంటే ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయారు. ఇక వాళ్ళు ఉద్యోగం చేసినంతకాలం అలా ఇరుక్కుపోయి బతకవలసిందే. వాళ్ళు తమ కంపెనీ యజమాని కోసం పనిచేస్తారు, ప్రభుత్వానికి పన్నులు కట్టడం కోసం పనిచేస్తారు, బ్యాంకుకి తాకట్లు, క్రెడిట్ కార్డు అప్పులు తీర్చడానికి పనిచేస్తారు. ఇక వాళ్ళు తమ పిల్లలకి కష్టపడి చదువుకోమని, మంచి మార్కులు తెచ్చుకోమని, నిలకడైన ఉద్యోగాల్లో కానీ వృత్తుల్లో కానీ స్థిరపడమని సలహా ఇస్తారు. వాళ్ళు డబ్బు గురించి ఏమీ జీవితాంతం గొడ్డు చాకిరీ చేస్తూనే ఉంటారు. ఈ ధోరణి తరువాతి తరంలో కూడా కొనసాగుతుంది. అదే ఎడతెగని పోటీ అంటే ర్యాట్ రేస్ అని అర్థం. ఈ ఎడతెగని పోటీ అంటే ర్యాట్ రేస్ నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం, జమా ఖర్చుల విషయంలోనూ మదుపు పెట్టడంలోనూ మీ పటిమని నిరూపించటం. బహుశా ఈ రెండు నేర్చుకోవటం, వీటిలో ప్రావీణ్యం సంపాదించటం అన్నింటికన్నా కష్టం. నేను స్వయాన శిక్షణ పొందిన ఒక సిపిఏ అంటే చార్టెడ్ పబ్లిక్ అకౌంటెంట్ని ఒకప్పుడు ఒక పెద్ద అకౌంటింగ్ కంపెనీలో పనిచేశాను. కానీ రాబర్ట్ ఈ రెండు విషయాలని ఎంతో సరదాగా ఒక ఆటలాగా నేర్పటం చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేర్చుకోవటం అనేది మేము మర్చిపోయి ఆ ఎడతెగని పోటీ నుంచి ఎలా బయటపడాలా అనే దాని గురించి ఆలోచించటంలో, ప్రయత్నించటంలో పూర్తిగా మునిగిపోయాం మేము. కొంచెం సేపట్లో ఆ పరీక్ష ఒక ఆటగా మారి నాకు, మా అమ్మాయికి సరదాగా అనిపించింది. ఇంతకు ముందెన్నడూ చర్చించని విషయాల గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. నేను చార్టెడ్ పబ్లిక్ అకౌంటెంట్ని అవ్వటం చేత జమా ఖర్చుల వివరాలుగా ముఖ్యాంశంగా ఉండే ఆట ఆడటం సులభంగానే అనిపించింది. అందుకని తమకి అర్థం కాని సూక్ష్మాలని మా అమ్మాయికి, మా బల్ల దగ్గర కూర్చుని ఆడుతున్న మిగతా వారికి నేర్పించగలిగాను. ఆ రోజు ఎడతెగని పోటీ నుంచి తప్పించుకున్న మొదటి వ్యక్తిని, ఒకే వ్యక్తిని నేనే. నేను 50 నిమిషాల్లో బయటపడ్డాను, కానీ ఆట మాత్రం 3 గంటలు సాగింది. మా బల్ల దగ్గర ఒక బ్యాంకరు, ఒక వ్యాపారస్తుడు, ఒక కంప్యూటర్ ప్రోగ్రామరు ఉన్నారు. ఏళ్లకి వీళ్ళకి అకౌంటింగ్ గురించి, మదుపు పెట్టడం గురించి ఏమీ తెలియదని గ్రహించి నాకు చాలా విచారం కలిగింది. వాళ్ళ జీవితాల్లో ఆ విషయాలు ఎంతో ముఖ్యమైనవి. వాళ్ళు నిజ జీవితంలో తమ డబ్బు వ్యవహారాలు ఎలా నిర్వహిస్తున్నారో కదా అని నేను ఆశ్చర్యపోయాను. మా అమ్మాయి 19 ఏళ్ల వయసులో వీటిని ఎందుకు అర్థం చేసుకోలేకపోయిందో నాకు అర్థమైంది. కానీ వీళ్ళు పెద్దవాళ్ళు, ఆ పిల్లల కన్నా 2 వయసున్నవాళ్ళు. నేను ఎడతెగని పోటీ నుంచి బయటపడ్డాక మా అమ్మాయి, విద్యావంతులు, ధనికులు అయిన మిగతా 3 పాచికలు వేసి తమ పాముల్ని కదపటం చూస్తూ కూర్చున్నారు. వాళ్ళందరూ ఎంతో నేర్చుకోవటం చూసి నాకు సంతోషం కలిగినప్పటికీ ఆ మిగతా 3 మామూలు జమా ఖర్చులు, మదుపు పెట్టడం గురించి ఏమీ తెలియకుండా ఉండటం చూసి నాకు చిరాకు కలిగింది. ఇన్కమ్ స్టేట్మెంట్కి, బ్యాలెన్స్ షీట్కి గల సంబంధాన్ని అర్థం చేసుకోవటం వాళ్ళకి చాలా కష్టంగా తోచింది. వాళ్ళు ఆస్తులు కొనటం, అమ్మటం చేస్తున్నప్పుడు ఆ లావాదేవీల వల్ల తమ నెలసరి ఆదాయాలకి తాకిడి ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవటం వాళ్ళకి కష్టం అనిపించింది. బయట ప్రపంచంలో 200,000 మంది ఈ విషయాల్ని సరిగ్గా నేర్చుకోకపోవటం వల్ల డబ్బు ఇబ్బందులకు గురవుతున్నారో కదా అని అనిపించింది. భగవంతుడి దయ వల్ల ఆటలో మునిగి సరదాగా ఉండటం వల్ల గెలవాలనే కోరిక వాళ్ళకి లేదు అనుకున్నాను. పోటీ ముగిసిపోయాక రాబర్ట్ మాకు చర్చించుకోవటానికి 1/2 గంట కేటాయించాడు. మాలో మేము క్యాష్ ఫ్లో గురించి చర్చించుకున్నాం, సమీక్షించుకున్నాం.
మాతో ఆటలో పాలు పంచుకున్న వ్యాపారస్తుడు రుసరుసలాడాడు. అతనికి ఆ ఆట నచ్చలేదు. నాకు ఈ సంగతులు తెలియాల్సిన అవసరం లేదు. నేను అకౌంటెంట్లకి, బ్యాంకర్లకి, లాయర్లకి జీతాలిచ్చి ఈ విషయాలన్నీ చూసుకోమని చెప్తాను అన్నాడు అతను అందరికీ వినపడేటట్టుగా. ఆ మాటకి రాబర్ట్ ఇలా జవాబు చెప్పాడు, ఎంతోమంది అకౌంటెంట్ల దగ్గర డబ్బు ఎక్కువగా ఉండదు, ఆ విషయం మీరు గమనించారా? అలాగే బ్యాంకర్లు, లాయర్లు, స్టాక్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరికీ ఎంతో పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళలో ఎక్కువ మంది తెలివైన వాళ్లే, కానీ వాళ్ళలో చాలామంది ధనికులు కారు. ధనికులకి తెలిసిన విషయాలని మన స్కూల్లో నేర్పకపోవటం మూలాన మనం ఇటువంటి వారి సలహాలు తీసుకుంటాం. కానీ ఒకరోజు మీరు హైవే మీద మీ కారులో పోతుండగా ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, అప్పుడు మీరు త్వరగా ఆఫీస్కి చేరాలని తొందరపడతారు. మీరు కుడిపక్కకి చూస్తే మీ అకౌంటెంట్ కూడా అదే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని ఉండటం కనిపిస్తుంది. ఎడం వైపుకి చూస్తే మీ బ్యాంకర్ కనిపిస్తాడు. ఆ పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కంప్యూటర్ ప్రోగ్రామర్కి కూడా ఈ ఆట నచ్చలేదు. నేను దీన్ని నేర్పించే సాఫ్ట్వేర్ని కొనుక్కోగలను అన్నాడు. కానీ బ్యాంకర్ మొట్టుగా చలించిపోయాడు, నేను దీన్ని స్కూల్లో నేర్చుకున్నాను అంటే అకౌంటెంట్ గురించి, కానీ దాన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలో నాకు తెలియనే లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ఎడతెగని పోటీ నుంచి తప్పించుకోవాలి అన్నాడు. కానీ మా అమ్మాయి అన్న మాటలు నా మనసుని తాకాయి. నాకు ఈ ఆట ద్వారా ఈ విషయాలు నేర్చుకోవటం భలే సరదా అనిపించింది. డబ్బు ఎలా పనిచేస్తుందో, ఎలా మదుపు పెట్టాలో అనే విషయాలని గురించి చాలా తెలుసుకున్నాను అంది. ఆ తరువాత ఆమె, ఇప్పుడిక నిలకడైన ఉద్యోగం కావాలని, దానివల్ల లాభం ఉండాలని, నాకు ఇంత జీతం కావాలని అనుకోకుండా నేను చెయ్యదలుచుకున్న పనికి సరిపడే వృత్తిని నేను ఎంచుకోగలను. ఈ ఆట నేర్పే విషయాలను నేర్చుకుంటే కంపెనీలకి అవసరమైన ఉద్యోగాల కోసం విషయాలని ఎంచుకోకుండా నా మనసు కోరుకున్న విషయాలనే నేను చదువుకోగలుగుతాను. ఈ ఆట నేర్చుకుంటే నేను నిలకడైన ఉద్యోగం గురించి, సోషల్ సెక్యూరిటీ గురించి ఆలోచించక్కర్లేదు. నాతో చదువుకునే వాళ్ళందరూ అదే చేస్తున్నారు అంది. ఆట ఆడిన తర్వాత ఆగి రాబర్ట్తో మాట్లాడలేకపోయాను. కానీ ఈ ప్రణాళిక గురించి మాట్లాడుకోవటానికి మళ్ళీ కలుసుకోవాలని మేము నిశ్చయించుకున్నాం. ఈ ఆట సాయంతో ఇతరులకి డబ్బు గురించి సరైన అవగాహన కలిగించాలని రాబర్ట్ అనుకుంటున్నాడని నాకు తెలుసు. అందుకే దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆతృతపడ్డాను. మరుసటి వారం నేను మా ఆయన రాబర్ట్ని, ఆయన భార్యని డిన్నర్కి పిలిచాం. దంపతులం మేము అలా సరదాగా కలవటం మొదటిసారే అయినా ఒకరిని ఒకరం ఎన్నో ఏళ్ళుగా ఎరుగున్నట్టుగా అనిపించింది. మా ఆలోచనలు, అభిరుచులు ఒకే రకమైనవని అర్థమైంది. స్పోర్ట్స్, నాటకాలు, హోటళ్ళు, ఆర్థిక సామాజిక విషయాలు ఎన్నో మాట్లాడుకున్నాం. మారుతున్న ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం. అమెరికన్లలో ఎక్కువ శాతం రిటైర్మెంట్ సమయానికి డబ్బేమీ వెనక వేయటం లేదని, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లాంటివి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయని మేము చాలాసేపు చర్చించుకున్నాం. 75 మిలియన్ల వయోవృద్ధుల కోసం మా పిల్లలు పన్నులు చెల్లించాల్సి వస్తుందా? పింఛన్ అంటే పెన్షన్ మీద ఆధారపడటం ఎంత ప్రమాదమో జనం ఎప్పటికైనా తెలుసుకుంటారా లేదా అని అనుకున్నాం. ధనికులకి, పేదలకి మధ్యన పెరుగుతున్న అగాధాన్ని గురించి రాబర్ట్ ముఖ్యంగా బాధపడ్డాడు. ఇది ఒక అమెరికాలోనే కాక ప్రపంచమంతటా ఏర్పడుతుంది. ఆయన తనకు తానుగా చదువుకుని ఒక పారిశ్రామికవేత్తగా తనను తీర్చిదిద్దుకున్నాడు. ఆయన ఎన్నో దేశాలు తిరిగాడు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ పెట్టుబడులు పెట్టాడు. 47 ఏళ్లకల్లా రిటైర్ అవ్వగలిగాడు. రిటైర్ అయ్యాక కూడా ఆయన మళ్ళీ పనిచేయటం ప్రారంభించాడు. ఎందుకంటే నా పిల్లల గురించి నాకున్న ఆందోళనే ఆయనకి లోకంలోని యువత గురించి ఉంది. లోకం మారిందని, కానీ చదువు దానితో పాటు మారలేదని ఆయనకి తెలుసు. ఆయన ఉద్దేశంలో పిల్లలు తాత ముత్తాతల నాటి పద్ధతుల్లోనే ఏళ్ల తరబడి చదువుకుంటారు. వాళ్ళు చదువుకునే విషయాలని ఎన్నడూ ఉపయోగించుకోరు. ఆ చదువు వాళ్ళని ఇక అసలు ఎక్కడా లేని ప్రపంచంలో జీవించడానికి సిద్ధం చేస్తుంది. ఈరోజు మీరు మీ పిల్లలకి ఇవ్వగల అతి ప్రమాదకరమైన సలహా, స్కూల్లో చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని నిలకడైన ఉద్యోగాన్ని సంపాదించుకోండి అనేది అంటాడు ఆయన. అది పాతబడిపోయిన సలహా, పనికిరాని సలహా. ఆసియాలో, యూరోప్లో, దక్షిణ అమెరికాలో ఏం జరుగుతుందో గమనిస్తే మీరు కూడా నాలాగే విచారిస్తారు. అది పనికిమాలిన సలహా అని ఆయన ఎందుకంటాడంటే, మీ పిల్లలకి భవిష్యత్తులో డబ్బు ఇబ్బందులు ఉండకుండా హాయిగా జీవితం సాగిపోవాలంటే
పాత నియమాలని అనుసరించడం సరైన పద్ధతి కాదు, అది చాలా ప్రమాదకరం అనేది ఆయన నమ్మకం. పాత నియమాలంటే అర్థం ఏమిటని ఆయన్ని అడిగాను. నాలాంటి వారు మీరు అనుసరించే నియమాలకి భిన్నమైన వాటిని అనుసరిస్తారు. ఒక సంస్థ కొందరు ఉద్యోగస్తులని పనిలోంచి తీసేస్తున్నానని ప్రకటించిందనుకోండి, అప్పుడప్పుడు ఏమవుతుంది అన్నాడు రాబర్ట్. కొందరికి ఉద్యోగాలు ఊడతాయి, వారి కుటుంబాలను అవి బాధిస్తాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది అన్నాను. అవును, కానీ ఆ కంపెనీకి ఏమవుతుంది? ముఖ్యంగా స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేయబడ్డ కంపెనీ అయితే. ఉద్యోగస్తులను తీసినప్పుడల్లా సామాన్యంగా షేర్ల ధరలు పెరుగుతాయి. కంపెనీ వాళ్ళు ఉద్యోగస్తులకి ఇవ్వవలసిన జీతాలు తగ్గించినప్పుడల్లా షేర్ మార్కెట్ సంతోషిస్తుంది. అది ఉద్యోగుల్ని తొలగించడం ద్వారా కావచ్చు, లేదా మనుషులకి బదులు యంత్రాలని ఉపయోగించడం ద్వారా కావచ్చు అన్నాను. సరిగ్గా చెప్పారు. షేర్ల ధరలు పెరిగినప్పుడు నాలాంటి వాళ్ళు అంటే షేర్ హోల్డర్స్ అంటే కంపెనీ వాటాదారులు ధనవంతులవుతారు. ఇంకో రకమైన నియమాలు ఏంటంటే అలాంటివే, ఉద్యోగస్తులు నష్టపోతారు, యజమానులు పెట్టుబడిదారులు బాగుపడతారు అన్నాడు రాబర్ట్. రాబర్ట్ ఉద్యోగికి యజమానికి ఉన్న తేడానే కాక ఎవరి భవిష్యత్తుని వాళ్ళే నిర్మించుకోవటంలోనూ ఆ భవిష్యత్తు మీద తమ అదుపు ఏమాత్రం లేకుండా దాని ఇతరుల దయాదాక్షిణ్యాల మీద వదిలేయటానికి ఉన్న తేడాని కూడా వివరించాడు. కానీ చాలామంది దీన్ని సులభంగా అర్థం చేసుకోలేరు, అలా జరగటం అన్యాయమని మాత్రం అనుకుంటారు అన్నాను. అందుకే ఒక పిల్లవాడికి చక్కగా చదువుకో అని చెప్పటం బుద్ధిలేని మాట అని అంటున్నాను. డిగ్రీ పాస్ అయ్యాక పిల్లలు ప్రపంచంలోకి అడుగుపెట్టేటప్పుడు ఈ స్కూలు చదువు వాళ్ళకి ఉపయోగపడుతుందనుకోవటం మూర్ఖత్వం. ప్రతి పిల్లవాడికి ఇంకా ఎక్కువ విద్య కావాలి, విభిన్నమైన విద్య కావాలి, వాళ్ళకి నియమాలు కూడా తెలియాలి. ఎన్నో రకాల నియమాలకు ఉంటాయి, వాటిని తెలుసుకోవాలి. ధనవంతులు అనుసరించే డబ్బుకి సంబంధించిన నియమాలుంటాయి, ఇక మిగతా 95% జనాభా అనుసరించే నియమాలు ఇంకో రకమైనవి. ఈ 95% మంది ఈ నియమాలని ఇంట్లోనూ స్కూల్లోనూ నేర్చుకుంటారు. అందుకే ఈ రోజుల్లో పిల్లలకి బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకోండి అని చెప్పటం ప్రమాదకరం. ఈ రోజుల్లో పిల్లలకి అధునాతనమైన చదువు కావాలి. ఇప్పుడున్న విద్యా విధానం అటువంటి చదువుని అందినివ్వటం లేదు. క్లాసులో ఎన్ని కంప్యూటర్లు పెట్టారు, స్కూలు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడుతుంది అనేవి నాకు అక్కర్లేదు. తనకి తెలియని ఒక విషయాన్ని ఈ విద్యా విధానం ఎలా బోధించగలదు అన్నాడు రాబర్ట్. మరి స్కూల్లో చెప్పిందని ఒక విషయాన్ని తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలకి ఎలా చెప్పగలరు? పిల్లలకి అకౌంటింగ్ నేర్పటం ఎలా? వాళ్ళకి బోరు కొట్టదా? తల్లిదండ్రుల స్థానంలో ఉన్న మీకే పెట్టుబడి పెట్టే ధైర్యము తెగింపు లేనప్పుడు దాన్ని మీ పిల్లలకి ఎలా నేర్పగలుగుతారు? నా పిల్లలకి సాఫీగా జీవించటం ఎలాగో నేర్పటం బదులు తెలివిగా తమ జీవితాన్ని మలుచుకోవటం ఎలాగో నేర్పించాలని నిర్ణయించుకున్నాను. అయితే డబ్బు గురించి, మనం చర్చించుకున్న మిగతా విషయాల గురించి పిల్లలకి ఎలా నేర్పాలి? తల్లిదండ్రులకి ఈ విషయాలు తెలియకపోతే వాళ్ళకి వీటిని సులభంగా తెలియజేసే మార్గం ఏమిటి అని రాబర్ట్ని అడిగాను. నేను ఈ విషయం మీద ఒక పుస్తకం రాశాను అన్నాడు ఆయన. ఏది, ఎక్కడుంది? నా కంప్యూటర్లో ఉంది, అప్పుడప్పుడు నా మనసులో తోచినవి రాసినది అక్కడొకటి విడివిడిగా ఉన్నాయి, వాటికే మళ్ళీ కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు షేరిస్తూ పోతున్నాను. అన్నీ ఒక చోట ఇంకా చేర్చలేదు. ఇంతకు ముందు నేను రాసిన పుస్తకం బెస్ట్ సెల్లర్, అత్యంత అధికంగా అమ్ముడుపోయిన పుస్తకం. అయిన తరువాత నేను దీన్ని మొదలుపెట్టాను, కానీ అది ముక్కలు ముక్కలుగా ఉంది. ఆ ముక్కల్ని ఒక చోట కూర్చాలి అన్నాడు ఆయన. అవును, ఆయన చెప్పినట్టే ఆ పుస్తకం మరుదుగా ఉంది. అలా విడివిడిగా ఉన్న అంశాలని చదివాక ఆ పుస్తకం గొప్పగా ఉందని, అందులోని విషయాలు అందరికీ తెలియాలని, ముఖ్యంగా మారుతున్న ఈ సంధికాలంలో దాని అవసరం ఎంతైనా ఉందని అనిపించింది. దాంతో నేను రాబర్ట్ కలిసి ఆ పుస్తకాన్ని రాయాలని నిశ్చయించుకున్నాం. పిల్లలకి డబ్బుని గురించిన సమాచారం ఎంతవరకు అందించాలని అనుకుంటున్నారు మీరు అని నేను రాబర్ట్ని అడిగాను. అది పిల్లవాడిని బట్టి ఉంటుందన్నాడు రాబర్ట్. ఆయన తను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే బాగా ధనం సంపాదించాలని అనుకున్నానని, తన అదృష్టం బాగుండి ఒక ఆయన తండ్రిలా ఆదుకుని ఆ కళని తనకి నేర్పించాడని చెప్పాడు. చదువు విజయానికి పునాది అంటాడు రాబర్ట్. స్కూల్లో నేర్చుకునే విద్య ఎంత ముఖ్యమో, డబ్బు గురించిన విషయాలలో దక్షత, దాని గురించి మాట్లాడటంలోనూ నేర్పు అంతే ముఖ్యం. ఆర్థిక ప్రావీణ్యం, సంభాషణ చతురత అత్యవసరం.
ఇక తరువాతి కథ రాబర్ట్ ఇద్దరు తండ్రుల గురించి, రిచ్ డాడ్ గురించి, పూర్ డాడ్ గురించి. ఒకరు ధనవంతుడు, మరొకరు పేదవారు. ఈ కథలో ఆయన తన జీవితమంతా కష్టపడి నేర్చుకున్న, సంపాదించుకున్న ప్రావీణ్యం గురించి వివరించాడు. ఇద్దరు తల్లిదండ్రుల్లోనూ ఉన్న తేడా ఒక ముఖ్యమైన దృష్టికోణాన్ని మన ముందుంచుతుంది. ఈ పుస్తకం తీసుకురావటంలో నా పాత్ర కూడా ఉంది. దీన్ని నేను సమర్థించాను, సంపాదకత్వ బాధ్యత నిర్వహించాను, ఏర్చి కూర్చాను. దీన్ని చదివే అకౌంటెంట్లు ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, మీరు పుస్తకాలు చదివి సంపాదించుకున్న జ్ఞానాన్నంతా పక్కన పెట్టండి, రాబర్ట్ ఇందులో చెప్పిన సిద్ధాంతాన్ని నిష్పక్షపాతంగా చదవండి. నిజమే, వీటిలో చాలా మట్టుగా సాధారణంగా అందరూ అంగీకరిస్తూ వస్తున్న అకౌంటింగ్ సిద్ధాంతాలని సవాలు చేసివిగా కనిపించవచ్చు. అయినప్పటికీ నిజమైన పెట్టుబడిదారులు తమ పెట్టుబడి గురించి చేసే నిర్ణయాలని ఏ విధంగా విశ్లేషించుకుంటారు అనే విషయాలని గురించి ఈ పుస్తకం మనకి విలువైన పరిజ్ఞానాన్ని అందిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కెళ్ళి చక్కగా చదువుకుని మంచి మార్కులు, ఆ తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోండి అనటం మన సంస్కృతిలో ఒక అలవాటుగా తయారైంది. ఎప్పుడూ అదే సరైన పద్ధతి అనుకుంటూ వచ్చాం. నేను రాబర్ట్ని మొదటిసారి కలుసుకున్నప్పుడు అతని ఆలోచనలను నన్ను ఆశ్చర్యచకితురాల్ని చేశాయి. అతను ఇద్దరు తండ్రుల దగ్గర పెరగటం చేత రెండు విభిన్న లక్ష్యాలను సాధించమని వారిద్దరూ నేర్పారు. చదువుకున్న తండ్రి ఏదైనా సంస్థలో ఉద్యోగం చెయ్యమని చెప్పాడు. రిచ్ డాడ్ అతన్ని ఒక సంస్థకి యజమానిని కమ్మని చెప్పాడు. ఈ రెండు జీవిత లక్ష్యాలని చేరుకోవాలంటే విద్య అవసరం, కానీ చదువుకునే విషయాలు మాత్రం పూర్తిగా భిన్నమైనవి. రాబర్ట్ చదువుకున్న తండ్రి అతన్ని తెలివితేటలు సంపాదించుకోమని చెప్పాడు. అతని రిచ్ డాడ్ తెలివైన పని వాళ్ళ చేత ఎలా పని చేయించుకోవాలో నేర్పాడు, ఆ దిశగా ప్రోత్సహించాడు. ఇద్దరు తల్లిదండ్రులు ఉండటం వల్ల రాబర్ట్కి ఎన్నో సమస్యలు తలెత్తాయి. రాబర్ట్ అసలు తండ్రి హవాయి స్టేట్లోని శిక్షణా విభాగానికి సూపరింటెండెంట్గా పనిచేసేవాడు. రాబర్ట్కి 16 ఏళ్ళు వచ్చేసరికే నువ్వు మంచి చదువు చదవకపోతే మంచి ఉద్యోగం రాదు అనే మాటల ప్రభావం దాదాపు లేకుండా పోయింది. అతను ఆసరికే తన జీవన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏదైనా కంపెనీకి యజమాని అవ్వాలని నిర్ధారించుకున్నాడు. ఒకరి కింద పనిచేయకూడదని తీర్మానించుకున్నాడు. నిజానికి హై స్కూల్లోని గైడెన్స్ కౌన్సిలర్ అంటే మార్గదర్శకుడు ఎంతో ఓపిగ్గా తెలివిగా రాబర్ట్ మనసును మార్చి ఉండనట్టయితే అతను అసలు కాలేజీలో చేరేవాడే కాదు. అతను ఆ సంగతి ఒప్పుకుంటాడు. అతను త్వరగా ఆస్తుల్ని సమకూర్చుకోవాలనుకున్నాడు, కానీ చివరికి కాలేజీ చదువు కూడా తనకి లభిస్తుందనే విషయాన్ని ఒప్పుకోక తప్పలేదు. నిజం చెప్పాలంటే ఈ పుస్తకంలో వెలుబుచ్చిన అభిప్రాయాల్లో చాలామంది తల్లిదండ్రులకి అతిశయోక్తి, తీవ్రవాదము కనిపించవచ్చు. అసలు తల్లిదండ్రులకి పిల్లల్ని స్కూల్లో బుద్ధిగా చదువుకునేటట్టు చేయటమే కష్టంగా ఉంటుంది. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులమైన మనం కొత్త ఆలోచనలకి భయపడకుండా చెప్పే అభిప్రాయాలకి స్వాగతం పలకాలి. పిల్లల్ని ఉద్యోగస్తులుగా తయారవ్వమని ప్రోత్సహించడం అంటే వాళ్ళకి అవసరమైన దానికన్నా ఎక్కువ పనులు కట్టమని, ఆ ఉద్యోగాల నుంచి దాదాపు పింఛన్ కోసం ఎదురు చూడమని సలహా ఇవ్వటమే. పన్నులు ఒక వ్యక్తి జీవితంలో పెట్టే అతిపెద్ద ఖర్చు అనే దానిలో సందేహం లేదు. నిజానికి ఎన్నో కుటుంబాలు తమ పన్నులు చెల్లించడం కోసమే జనవరి నుంచి మే నెల సగం వరకు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తారు. కొత్త ఆలోచనల అవసరం ఎంతైనా ఉంది. ఈ పుస్తకం మీకు వాటిని అందిస్తుంది. ధనవంతులు తమ పిల్లలకి నేర్పే విద్య భిన్నంగా ఉంటుందంటాడు రాబర్ట్. వాళ్ళు భోజనాల బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఇంట్లోనే తమ పిల్లలకి అన్నీ నేర్పుతారు. వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళ ఆలోచనలు మీరు మీ పిల్లలకి నేర్పాలని అనుకునేవి కాకపోవచ్చు, కానీ వాటిని ఈ పుస్తకంలో చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నా సలహా ఏమిటంటే మీరు అలా వెతుకుతూనే ఉండండి. ఒక తల్లిగా, ఒక చార్టెడ్ పబ్లిక్ అకౌంటెంట్గా నా అభిప్రాయంలో మంచి మార్కులు తెచ్చుకోవటం, మంచి ఉద్యోగం తెచ్చుకోవటం అనేవి పాతతరం ఆలోచనలు. మనం పిల్లలకి ఇంకా అధునాతనమైన ఆలోచనలు అందించాలి. మనకి కొత్త ఆలోచనలు, మరో రకమైన చదువు అవసరం. బహుశా మంచి ఉద్యోగస్తులుగాను, సొంత కంపెనీలు పెట్టి వాటికి యాజమాన్యం వహించేవారుగాను తయారవ్వటానికి కృషి చెయ్యమని మన పిల్లలకి చెప్పటం అన్నింటికన్నా మంచిదేమో. ఈ పుస్తకం మిగతా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండగలదని ఒక తల్లిగా ఆశిస్తున్నాను. ఎవరైనా సరే తలుచుకోవాలే గాని సంపదని చేజిక్కించుకోగలరని, సమృద్ధిగా సాధించగలరని రాబర్ట్ అనుకుంటుంటాడు.
ఈరోజు మీరు తోటమాలిగానో గేట్ కీపర్గానో పనిచేస్తూ ఉండొచ్చు, లేదా నిరుద్యోగిగా ఉండొచ్చు. అయినా మీరు ఆ విద్య నేర్చుకోవటమే కాక మీకు ప్రీతిపాత్రులైన ఇతరులకి కూడా ఆర్థిక వ్యవహారాల నిర్వహణ గురించి నేర్పించవచ్చు. ఆర్థిక విషయాల్లో తెలివితేటలు కలిగి ఉండటం అనేది మన ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకునే ఒక ఆలోచన విధానమని గుర్తించుకోండి. ఇంతకు ముందెన్నడూ మనం ఎదుర్కొన్నటువంటి మార్పులు ప్రపంచవ్యాప్తంగానూ సాంకేతిక పరిజ్ఞాన రంగంలోనూ ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి దగ్గర భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పే మాయాగోళం లేదు. కానీ ఒకటి మట్టుక స్పష్టంగా తెలుస్తుంది, మనం ఊహించలేనటువంటి మార్పులు భవిష్యత్తులో జరగనున్నాయి. రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? కానీ ఏం జరిగినప్పటికీ మనకి రెండు ప్రాథమిక మార్గాలున్నాయి, తప్పించుకుని బతకటం లేదా ఆర్థిక విషయాల్లో మీలోనూ మీ పిల్లల్లోనూ ఉన్న ప్రతిభని మేల్కొల్పటానికి వచ్చే విద్యను నేర్చుకుని ఆ మార్పుని తెలివిగా ఎదుర్కోవటానికి సంసిద్ధులు కావటం. వారి అభిప్రాయాల్ని రెండింటినీ బేరీజి వేసుకుని నా అంతటా నేనే ఏదో ఒక దాన్ని స్వీకరించాలని అనుకున్నాను. అసలు సమస్య ఏమిటంటే, అప్పటికీ ధనవంతుడు నిజంగా ధనవంతుడుగాను పేదవాడు పేదవాడుగానే తయారవ్వలేదు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడే తమ వృత్తుల్లోకి దిగారు. ఇద్దరూ తమ కుటుంబాలతోనూ డబ్బుతోనూ ఇంకా కుస్తీ పడుతున్నారు. కానీ డబ్బు గురించి వాళ్లకున్న అభిప్రాయాలు మాత్రం చాలా భిన్నమైనవి. ఉదాహరణకి ఒక ఆయన ఇలా అనేవాడు, డబ్బు పాపిష్టిది, ధనదాహమే అన్ని అరిష్టాలకి మూలం. ఇంకో ఆయన డబ్బు లేకపోవటమే అన్ని అరిష్టాలకి మూలం అనేవాడు. పెరిగే వయసులో ఇద్దరు తల్లిదండ్రులు నన్ను తమ అభిప్రాయాలతో విపరీతంగా ప్రభావితం చేస్తూ ఉంటే భరించడం నాకు కష్టమైంది. నేను ఒక మంచి బాలుడిలా వాళ్ళు చెప్పినట్టు వినాలనే అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండేవారు కాదు. వాళ్ళిద్దరి అభిప్రాయాల్లో ఉన్న వ్యత్యాసం ముఖ్యంగా డబ్బు విషయంలో మరీ తీవ్రంగా ఉండేది. దానివల్ల నాకు కుతూహలము తికమక కలిగేవి. వాళ్ళిద్దరూ ఏమంటున్నారో అర్థం చేసుకునేందుకు నేను గంటలు గంటలు ఆలోచిస్తూ గడపటం మొదలుపెట్టాను. నాకు తీరిక దొరికినప్పుడల్లా ఎక్కువ సమయం ఆలోచించటంతోనే గడిచిపోయేది. నన్ను నేను ఇలా ప్రశ్నించుకునేవాణ్ణి, ఆయన ఇలా అలా ఎందుకు అంటుంటాడు అని ఒక ఆయన గురించి ప్రశ్నించుకుని మళ్ళీ అదే ప్రశ్న రెండో ఆయన గురించి కూడా నాకు నేను వేసుకునేవాణ్ణి. అవును, ఆయన చెప్పింది నిజమే, నేను ఒప్పుకుంటాను అని అనుకుంటే సరిపోయేది. లేదా ఈ ముసలాయనకి తనేమనుకుంటున్నాడో తనకే తెలియదు అనుకుని ఆయన అభిప్రాయాన్ని కాదన్నా సులువుగానే ఉండేది. కానీ నా విషయంలో నాకు ఇద్దరు తండ్రులున్నారు. ఇద్దరి మీద నాకు చాలా ప్రేమ. వాళ్ళిద్దరూ వాళ్ళ మాటలు నాకు వినిపించే, నేను ఏదో ఒక అభిప్రాయాన్ని ఎంచుకునే విధంగా నాకు ఒక సమస్యను తెచ్చిపెట్టారు. కానీ ఒకే ఒక అభిప్రాయాన్ని అంగీకరించటమో మానటమో కన్నా నాకై నేను ఆలోచించి ఒక అభిప్రాయాన్ని ఎంచుకోవటం అనేది నాకు కాలక్రమాన చాలా ఉపయోగపడింది. ధనవంతులు ఇంకా ధనవంతులుగా అవ్వటానికి, పేదవాళ్ళు ఇంకా నిరుపేదలుగా మారటానికి, మధ్యతరగతి వారు అప్పులు పాలే సతమతం అవటానికి గల ముఖ్య కారణాల్లో ఒకటి డబ్బుకు సంబంధించిన విషయాలు స్కూళ్లలో కాక ఇళ్లలో నేర్పించటమే. మనలో చాలామందిని డబ్బు వ్యవహారాల గురించి మన తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకుంటాం. మరి ఒక పేదవాడు తన పిల్లలకి డబ్బు గురించి ఎలా చెప్పగలుగుతాడు? రోజు స్కూల్కెళ్ళి బాగా చదువుకో అంటాడు. ఆ పిల్లవాడో చాలా మంచి మార్కులతో పాస్ అవుతాడు. కానీ అతని ఆర్థిక ప్రణాళికలన్నీ ఒక పేదవాడి ఆలోచన ధోరణితోనే రూపుదిద్దుకుంటాయి. దాన్ని అతను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పటి నుండి ఇంట్లో నేర్చుకుంటాడు. డబ్బు వ్యవహారాలని స్కూల్లో నేర్పదు. స్కూళ్లలో విద్యకి వృత్తులకి సంబంధించిన ప్రావీణ్యాన్నే నేర్పుతారు. కానీ ఆర్థిక విషయాల్లో నైపుణ్యాన్ని నేర్పరు. ఎంతో తెలివిగల బ్యాంకు నిర్వాహకులు, డాక్టర్లు, అకౌంటెంట్లు స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ ఎంతోమంది మార్కులతో పాస్ అయి కూడా జీవితమంతా డబ్బు కోసం ఎంతో ఇబ్బంది పడటం మనం చూస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది. మన దేశంలో గొప్ప చదువులు చదువుకున్న రాజకీయవేత్తలు, ప్రభుత్వాధికారులు ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో ఎటువంటి శిక్షణ పొంది ఉండకపోవటం చేత వాళ్ళు ఆర్థిక విషయాల గురించి తీసుకునే నిర్ణయాలు మన దేశాన్న ఇక అప్పుల్లో ముంచేయటంలో సందేహం లేదు. నేను తరచూ కొన్ని సహస్రాబ్దిలో రాబోయే సమస్యల గురించి ఆలోచిస్తుంటాను. మనకుండే కోట్ల మంది జనానికి ఆర్థిక సహాయం, వైద్య సహాయం అవసరం అవుతుంది. వారిని మనం ఎలా అందుకోగలమో అని ఆందోళన చెందుతుంటాను.
వాళ్ళంతా డబ్బు కోసం తమ కుటుంబాల మీదో ప్రభుత్వం మీదో ఆధారపడవలసి వస్తుంది. మెడికేర్, సోషల్ సెక్యూరిటీ వంటి సంస్థలు దివాలా తీస్తే ఏమవుతుంది? ఇంకా డబ్బు విషయాలని నేర్పి పైని తల్లిదండ్రులకే వదిలిపెడితే ఈ దేశం మనుగడ ఎలా సాగిస్తుంది? తల్లిదండ్రుల్లో చాలా భాగం ప్రస్తుతం పేదవాళ్ళు, లేదా రేపు పేదవాళ్ళుగా మారబోయేవాళ్ళు. నాకు ఇద్దరి తల్లిదండ్రులుండి ఇద్దరు దృఢమైన వ్యక్తిత్వం గలవారవటం చేత నేను వాళ్ళిద్దరి దగ్గర నేర్చుకున్నాను. ఇద్దరి సలహాల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఒక వ్యక్తి మీద అతని ఆలోచనలు ఎంత ప్రభావాన్ని, శక్తిని చూపుతాయో ఎంతో చక్కగా అర్థం చేసుకున్నాను. ఉదాహరణకి, ఒక ఆయన నేను దాన్ని కొనలేను అని ఎప్పుడూ అంటూ ఉండేవాడు. ఇంకో ఆయన అటువంటి మాటలు ఎన్నడూ అనవద్దని హెచ్చరించేవాడు. అలా అనే బదులు నేను దాన్ని ఎలా కొనగలుగుతాను అని అనమనేవాడు. ఒకటి కథనం, రెండోది ప్రశ్న. ఒకటి మిమ్మల్ని సమస్య నుంచి విడిపిస్తుంది, రెండోది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. త్వరలో ధనికుడు కాబోతున్న నా తండ్రి నేను దాన్ని కొనలేను అన్న వెంటనే నీ బుర్ర పనిచేయటం మానేస్తుందని, అదే నేను దాన్ని ఎలా కొనగలుగుతాను అని ప్రశ్నించుకోగానే బుర్ర పనిచేయటం మొదలు పెడుతుందని అంటాడు. అంటే ఆయన ఉద్దేశం నువ్వు కావాలని అనుకున్న ప్రతి దాన్ని కొనమని కాదు, బుర్రతో పనిచేయటం అంటే ఆయనకి తగిన పిచ్చి. ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప కంప్యూటర్ అంటే అదే అంటాడు ఆయన. నేను రోజు నా మెదడుకి వ్యాయామం ఇవ్వటం వల్ల దానికి మరింత బలం వస్తుంది, అది బలం పుంజుకున్న కొద్దీ నేను ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాను అనేవాడాయన. ఆలోచించకుండా నేను దాన్ని కొనలేను అనుకోవటం ఆలోచించడానికి బద్ధకం ఉన్నవాళ్ళు చేసే పనిని ఆయన నమ్మాడు. ఇద్దరు తండ్రులు ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ వాళ్ళల్లో ఒక ఆయన డబ్బు విషయాలకు వచ్చేసరికి తన మెదడుని జోకొట్టి నిద్రపుచ్చేవారని, రెండో ఆయన తన మెదడుకి బాగా వ్యాయామం కలిగించేవాడని నేను గమనించాను. కాలక్రమాన దీని ఫలితంగా ఆర్థికంగా ఒక ఆయన బాగుపడితే రెండో ఆయన కుంగిపోసాగాడు. రోజు వ్యాయామశాలకి వెళ్ళి వ్యాయామం చేసే వ్యక్తికి ఎటువంటి వ్యాయామం చేయకుండా టీవీ ముందే కూర్చుని కాలం గడిపేవాడికి ఉన్న తేడాయే మెదడు విషయంలో కూడా ఉంటుంది. శారీరకంగా చేసే వ్యాయామం ఆరోగ్యాన్ని పెంచుతుంది, మెదడుకు కలిగించే వ్యాయామం మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది. బద్ధకం, మందకోడితనం ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కూడా బలహీనపరుస్తాయి. నా ఇద్దరు తండ్రుల ఆలోచన విధానంలోనూ చాలా భిన్నత్వం ఉంది. ఒక ఆయన ధనవంతులు ఎక్కువ పన్నులు కట్టి పేదవారికి సాయపడాలనుకునేవాడు, ఇంకొక ఆయన పన్నులు ఉత్పత్తిదారులను శిక్షించి ఉత్పత్తి చేయని వారికి లాభం కలిగిస్తాయి అనేవాడు. ఒక ఆయన కష్టపడి చదువుకో, అప్పుడే నీకో మంచి కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది అనేవాడు. రెండో ఆయన కష్టపడి చదువుకుంటేనే ఏదైనా మంచి కంపెనీని నువ్వు కొనగల అవకాశం నీకు దొరుకుతుంది అనేవాడు. తమ పిల్లలతో ఒక ఆయన నాకు డబ్బు లేకపోవటానికి కారణం మీరే అనేవాడు. రెండో ఆయన మీకోసమే నేను డబ్బు బాగా సంపాదించాలి అనేవాడు. ఒక ఆయన భోజనాల బల దగ్గర డబ్బు గురించి, వ్యాపారం గురించి మాట్లాడమని ప్రోత్సహించేవాడు. రెండో ఆయన భోజనం చేసేటప్పుడు ఆ విషయాన్ని మాట్లాడొద్దని అనేవాడు. ఒక ఆయన డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి అడుగు వేయండి, ప్రమాదాలను కోరి తెచ్చుకోకండి అంటే, రెండో ఆయన ప్రమాదాలను, రిస్క్లను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోండి అనేవాడు. మన ఇల్లే మనకున్న గొప్ప ఆస్తి, అన్నింటికన్నా పెద్ద పెట్టుబడి అని ఒక ఆయన నమ్మితే, రెండో ఆయన నా ఇల్లు నా బాధ్యత, మీ ఇల్లు మీకున్న అతిపెద్ద పెట్టుబడి అయినట్టయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే అనేవాడు. ఇద్దరు తండ్రులు తమ బిల్లులు గడువు లోపలే కట్టేవాళ్ళు. అయినా ఒక ఆయన బిల్లు కట్టడంలో అందరికన్నా ముందుంటే ఇంకొక ఆయన ఆకరణ కట్టేవాడు. ఒక ఆయన మీరు పనిచేస్తున్న కంపెనీ కానీ ప్రభుత్వం కానీ మీ అవసరాన్ని తీర్చాలని నమ్మేవాడు. ఆయన ఎప్పుడూ జీతాలు పెరగటం గురించి, పదవీ విరమణ పథకాల గురించి, వైద్య సౌకర్యాల గురించి, అనారోగ్య సెలవు గురించి, సెలవు దినాల గురించి, అదనంగా వచ్చే లాభాల గురించి ఆలోచించేవాడు. ఆయన పెదనాన్నలిద్దరూ ఆర్మీలో చేరి 20 ఏళ్ళు క్రియాశీల సేవ చేసి రిటైర్ అయ్యాక జీవితాంతం అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ బతకటం చూసి ఆయన చాలా ఆనందించాడు. రిటైర్ అయిన ఆఫీసర్లకి ఆర్మీ వాళ్ళిచ్చే వైద్య సౌకర్యాలని, సైనిక స్థావరాల్లో వస్తువులను చౌకగా కొనుగోలు చేసే విశేష అధికారాలని ఆయన చాలా మెచ్చుకునేవాడు. విశ్వవిద్యాలయాల్లో లభించే పదవీకాలం గడువు కూడా ఆయనకి చాలా నచ్చేది. జీవితంలో నికార్సైన ఉద్యోగం, దానివల్ల కలిగే లాభాలు,
ఉద్యోగం కన్నా కూడా ముఖ్యమైనవిగా ఒక్కోసారి ఆయనకి తోచేవి. ఆయన తరచూ, నేను ప్రభుత్వ ఉద్యోగంలో చాలా కష్టపడి పనిచేశాను, అందుచేత నాకు లాభాలు పొందే హక్కుంది అనేవాడు. రెండో, ఆయన ఆర్థికంగా తనపై తాను పూర్తిగా ఆధారపడాలని అనుకునేవాడు. ఆయన హక్కులు కొన కావాలనుకునే మనస్తత్వాన్ని వ్యతిరేకించేవాడు. అది బలహీనతల్ని, ఆర్థికంగా నిలదొక్కుకోలేని వారిని సృష్టిస్తుందని నమ్మేవాడు. ఆర్థిక సామర్థ్యం కలిగి ఉండటమే మంచిదని నొక్కి వక్కానించేవాడు. ఒక ఆయన కొన్ని డాలర్లు కూడబెట్టడానికి అష్ట కష్టాలు పడేవాడు. రెండో ఆయన పెట్టుబడుల్ని సృష్టించేవాడు. ఒక ఆయన, నేను మంచి ఉద్యోగం సంపాదించుకునేందుకు నా చదువు అర్హతల వివరాలను సంక్షిప్తంగా ఆకర్షణీయంగా ఎలా రాయాలో నేర్పేవాడు. రెండో ఆయన సుప్రసిద్ధమైన సుస్థిరమైన వ్యాపార పథకాలు, ఆర్థిక ప్రణాళికలు రాసి ఉద్యోగాల్ని సృష్టించడం నేర్పాడు. ఇటువంటి ఇద్దరు తల్లిదండ్రులు ఉండటం చేత విభిన్నమైన ఆలోచనలు ఒక వ్యక్తి జీవితం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో గమనించే విసులుబాటు నాకు కలిగింది. అందరూ తమ ఆలోచనలతో తమ జీవితాల్ని నిజంగానే రూపొందించుకుంటారని నేను తెలుసుకున్నాను. ఉదాహరణకి, నా పేద తండ్రి ఎప్పుడూ నేను ఇప్పటికీ ధనవంతుని కాలేను అంటూ ఉండేవాడు. ఆయన అన్న ఆ మాటే నిజమైంది. మరో పక్క, ధనవంతుడైన నా తండ్రి తన గురించి ఎప్పుడు మాట్లాడినా ధనవంతుననే చెప్పుకునేవాడు. ఆయన, నేను ధనవంతుణ్ణి, ధనవంతులు ఇంటి వంటి పనులు చెయ్యరు అనేవాడు. ఒకసారి ఆర్థికంగా పెద్ద దెబ్బతిని నష్టపోయినప్పుడు కూడా తను ధనవంతుననే చెప్పుకునేవాడు. పేదవాడిగా ఉండటానికి, డబ్బు నష్టపోవటానికి తేడా ఉంది. డబ్బు నష్టపోవటం అనేది తాత్కాలికం, పేదరికం శాశ్వతమైనది అని తప్పించుకో చూసేవాడు. నా పేద తండ్రి, నాకు డబ్బు మీద ఆసక్తి లేదు అనో, డబ్బు అంత ముఖ్యం కాదు అనో అంటూ ఉండేవాడు. ధనికుడైన నా మరో తండ్రి, డబ్బే ముఖ్యం అనేవాడు. మన ఆలోచనలకి ఉన్న శక్తిని కొలవటం, దాని ప్రాధాన్యతను తెలుసుకోవటం ఎన్నటికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ పెరిగే వయసులోనే నా ఆలోచనల గురించి, వాటిని నేను తెలియబరిచే విధానాన్ని గురించి నేను మంచి అవగాహన కలిగి ఉండేవాణ్ణి. నా పేద తండ్రి పేదరికం ఆయన సంపాదనలో లేదని, ఆయన ఆలోచనల్లోనూ చేసే పనుల్లోనూ ఉందని నేను గమనించాను. ఎందుకంటే ఆయన ఎక్కువ డబ్బే సంపాదించేవాడు. నా తండ్రులిద్దరి దగ్గర నుంచి ఏ అభిప్రాయాలని ఎంచుకుని నా సొంతం చేసుకోవాలి అనే వాటిని గురించి నేను చాలా జాగ్రత్తగా ఆలోచించేవాణ్ణి. నేను ఎవరి మాట వినాలి? డబ్బున్న తండ్రి మాట లేక పేదవైన తండ్రి మాటనా? ఇద్దరికీ చదువు అంటే ఎనలేని గౌరవం ఉండేది. కానీ ఏ విషయం నేర్చుకోవాలి అనే దాన్ని గురించి ఇద్దరికీ చాలా భేదాభిప్రాయం ఉండేది. ఒక ఆయన, నేను కష్టపడి చదువుకుని డిగ్రీ సంపాదించుకుని మంచి ఉద్యోగంలో చేరి డబ్బు సంపాదించాలనుకునేవాడు. నేను వకీలునో అకౌంటెంట్నో అవటానికి పనికి వచ్చే చదువు చదవాలని లేదా బిజినెస్ స్కూల్లో MBA కోర్స్ చెయ్యాలని అనుకునేవాడు. రెండో ఆయన, ధనికుడు అవటానికి పనికి వచ్చే చదువు చదవమని నన్ను ప్రోత్సహించేవాడు. డబ్బు ఉపయోగం ఏమిటో, అది నాకెలా ఉపయోగపడుతుందో నేర్చుకోమనేవాడు. నేను డబ్బు కోసం పనిచేయను అని, డబ్బే నా కోసం పనిచేస్తుంది అని పది పదే అంటూ ఉండేవాడు. 9 ఏళ్ల వయసులో నేను డబ్బు గురించి ధనికుడైన నా తండ్రి మాట విని ఆయన దగ్గరే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నా పేద తండ్రికే ఎన్నో కాలేజీ డిగ్రీలు ఉన్నప్పటికీ ఆయన చెప్పినట్టు వినటానికి నేను ఇష్టపడలేదు. రాబర్ట్ ఫ్రాస్ట్ దగ్గర నేర్చుకున్న ఒక పాఠం. సైడ్ హెడ్డింగ్. రాబర్ట్ ఫ్రాస్ట్ కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రాసిన అన్ని కవితలు నాకు ఇష్టమే. కానీ ద రోడ్ నాట్ టేకెన్, నేను నడవకుండా వదిలేసిన దారి అనేది నాకు అన్నింటికన్నా ఎక్కువ ఇష్టం. ఆ కవితలోని పాఠాన్ని నేను దాదాపు ప్రతిరోజు ఉపయోగించుకుంటూ ఉంటాను. నేను నడవకుండా వదిలేసిన దారి. ఒక పసుపు పచ్చని వనంలో రెండు బాటలుగా చీలిన ఒక దారి. రెండింటిలో ఒకే దాన్నే ఎంచుకోవలసి రావటం నా దురదృష్టం. ఒకేసారి ప్రయాణం చెయ్యలేను కదా రెండింటి మీద. చాలాసేపు నిలబడి కనుచూపు మేరకు సాగిన ఒక బాటని తుప్పల్లోనూ పొదల్లోనూ కనుమరుగయ్యే వరకు చూశాను. ఆ తర్వాత రెండో బాటని ఎంచుకున్నాను. మొదటిదానంత అందంగానూ ఉంది. అది బహుశా దానికన్నా కొంచెం మెరుగేమో, ఎందుకంటే దాని మీద పచ్చగడ్డి ఎక్కువ. తక్కువ మంది నడవటం వల్ల అది కాళ్ళ కింద నలిగింది తక్కువ. అయితే దాని మీద కొందరు నడవకపోలేదు, వారు నడిచినంత మేర నష్టం జరగకపోనులేదు. ఆ రెండింటి మీద ఆ ఉదయాన సరిసమానంగా నేల మీద రాలి ఉన్న ఆకులు ఎవరి కాళ్ళ కింద నలిగి నల్లబడలేదు. నేను మొదటి బాటను మరో రోజు కోసం అట్టే పెట్టాను.
ఒక దారి ఇంకో దారితో చేరి మరెక్కడో తేలుతుందని తెలిసి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేనని అనుమానం కలిగింది నాకు. నేను ఇదంతా నిట్టూర్పుతో చెప్తున్నాను. నేటి నుంచి యుగ యుగాల తరువాత ఎక్కడో రెండు బాటలుగా చీలిందో దారి ఒక అడవిలో. మరి నేను తక్కువ మంది నడిచిన బాటని ఎంచుకున్నాను. వచ్చింది దానివల్లే తేడా అంతా, వచ్చిన తేడా అంతా దానివల్లే. రాబర్ట్ ఫ్రాస్ట్. అవును, దానివల్ల చాలా తేడా వచ్చింది. ఈ నెలలో చాలాసార్లు రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన ఈ కవిత గురించి ఆలోచించాను. ఎంతో పెద్ద చదువులు చదువుకున్న మా నాన్నకి డబ్బు పట్ల ఉన్న ధోరణిని ఆయన సలహాని పాటించాలని నేను అనుకోకపోవటం చాలా బాధాకరమైన నిర్ణయమే. కానీ ఆ నిర్ణయమే ఆ తర్వాత నా జీవితాన్ని తీర్చిదిద్దింది. ఎవరి మాట వినాలో ఒకసారి నిర్ధారణ చేసుకున్నాక డబ్బు గురించి నేను నేర్చుకోవటం మొదలుపెట్టాను. ధనికుడైన నా తండ్రి నాకు 39 ఏళ్ళు వచ్చే వరకు 30 ఏళ్లపాటు నాకు దాన్ని నేర్పాడు. నా మట్టిబుర్రలోకి తను చెప్పేది పూర్తిగా ఇంకిందని, దాన్ని నేను చక్కగా అర్థం చేసుకున్నానని తనకి నమ్మకం కుదిరాక ఆయన నాకు నేర్పటం ఆపేశాడు. డబ్బు ఒక రకమైన బలం, కానీ దానికన్నా శక్తివంతమైనది ఆర్థిక శిక్షణ. డబ్బు వస్తుంది పోతుంది, కానీ డబ్బు ఏం చేస్తుందనే దాన్ని గురించి నేర్చుకుంటే మనం దాన్ని మన ఆధీనంలో ఉంచుకుని ధనవంతులం కావచ్చు. సానుకూలమైన ఆలోచనలున్నంత మాత్రాన లాభం లేకపోవటానికి కారణం ఏమిటంటే, దాదాపు అందరూ చదువుకున్న తెలివైన వారైనప్పటికీ డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోలేకపోయారు. అందుకే వాళ్ళు డబ్బు కోసం పనిచేయటంలోనే జీవితం వెల్లదీస్తున్నారు. నేను నేర్చుకోవటం మొదలుపెట్టినప్పుడు కేవలం 9 ఏళ్ల వాణ్ణి అవటం వల్ల ధనికుడైన నా తండ్రి నేర్పిన పాఠాలు చాలా సరళంగా ఉండేవి. తీరా అంతా అయ్యాక చూస్తే మొత్తం ఉన్నవి ముఖ్యంగా 6 పాఠాలే. వాటినే 30 ఏళ్లపాటు మళ్ళీ మళ్ళీ నేర్చుకున్నాను. ఈ పుస్తకం ఆ 6 పాఠాల గురించే. మా నాన్న నాకు నేర్పినంత సరళంగాను నేను వాటిని ఇందులో పొందుపరచడానికి ప్రయత్నించాను. ఈ పాఠాలు ప్రశ్నలకి సమాధానాలు లాంటివి కావు, కేవలం మార్గదర్శకాలు మాత్రమే. ప్రపంచంలో ఏ మార్పులు వచ్చినప్పటికీ, ఎంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ ఈ పాఠాలు మీరు మీ పిల్లలు ధనవంతులుగా అవ్వటానికి సాయపడతాయి. 6 పాఠాలు ఒక్కసారి చూసుకుందాం. పాఠం నంబర్ 1, ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు. పాఠం నంబర్ 2, డబ్బు గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి. పాఠం నంబర్ 3, నీ పని నువ్వు చేసుకో. పాఠం నెంబర్ 4, పన్నుల చరిత్ర, కార్పొరేషన్ల శక్తి. పాఠం నెంబర్ 5, ధనికులు డబ్బుని సృష్టిస్తారు. పాఠం నెంబర్ 6, నేర్చుకోవటానికి పనిచేయి, డబ్బు కోసం పనిచేయకు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ చాప్టర్ నిలిపేయడం జరుగుతుంది. సో మీ అందరికీ ఈ బుక్ నచ్చింది అండ్ నా రీడింగ్ కూడా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది కాబట్టి వెంటనే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేసేసి వాళ్ళ టైంని సేవ్ చేసేయండి. అదేవిధంగా ఈ పుస్తకం ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీ యొక్క కమెంట్స్ అండ్ లైక్సే కదా నాకు రియల్ హ్యాపీనెస్. సో అందుకే కమెంట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దు. అండ్ మళ్ళీ వచ్చే పార్ట్ 2 వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, గ్రాషియస్.